ఆహారంలోనే లభిస్తుంది. ఆ ఆహారంలో సహజత్వం లోపిస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ అవగాహనతోనే ప్రజల్లో సేంద్రీయ ఆహార పదార్థాలపై ఆసక్తి పెరుగుతోంది. వినియోగదారులు సహజ ఆహారాన్ని పండించే రైతుల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి సేంద్రీయ విధానాల్లో ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించే రైతు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది. అలాంటి ఒక సేంద్రీయ రైతు మేడ్చల్ జిల్లా గోధుమకుంట గ్రామానికి చెందిన రమేష్. మార్కెట్లో నిత్యం డిమాండ్ ఉండే ఆకుకూరలను 2 ఎకరాల్లో సాగు చేస్తున్న రమేష్ దంపతులు వాటి నుంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. 2 ఎకరాల నుంచి క్రమం తప్పకుండా పంట చేతికి అందే విధంగా భాగాలుగా విభజించి ఆకుకూరలు సాగు చేస్తున్నారు రమేష్ దంపతులు. కొత్తిమీర, పుదీనా, ఆకుకూరల్లో డిమాండ్ ఉన్న పాలకూర, గోంగూరలను సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు. వేపపిండి, పేడ నీళ్లు, జీవామృతంతో చీడపీడలను నివారిస్తున్నారు. నా పేరు రమేష్ అండి. మా మిసెస్ పేరు మల్లేశ్వర్ అండి. నాతో పాటు ఇక్కడ వ్యవసాయంలో తోడుగా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడే వచ్చేస్తాము. మాది యాక్చువల్లీ గుంటూరు అండి, ప్రాపర్ ప్లస్ గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిన్నపల్లి గ్రామం అండి. మేము ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ గోధుమకుంట విలేజ్లో మేము ఆకుకూరలు చేస్తున్నాము. ఈ ఆకుకూరలు మొత్తం పూర్తిగా ఆర్గానిక్లో చేస్తామండి. అదే పూర్తిగా ఇది మాకు మొత్తం 2 ఎకరాలు ఉందండి ఈ పొలం. మొత్తం అంటే 2 ఎకరాలు ఉంది కానీ ఎప్పుడు మొత్తం యూజ్ చేయము. యూజ్ చేయమంటే సైక్లింగ్ పీరియడ్, అంటే ప్రతి 10 డేస్కి ఒకసారి వేస్తూనే ఉంటాం. అంటే ఎప్పుడు కొంత గ్యాప్ ఉంటుంది. అంటే 10 డేస్కి ఒకసారి మొత్తం వేసుకుంటే వద్దంటే ఒకసారి మొత్తం అయిపోతుంది. అలా కాకుండా ప్రతి 10 డేస్కి వేసుకుంటాం అంటే కొంత సీడ్ స్టేజింగ్, కొంత గ్రోత్ స్టేజింగ్, కొంత కటింగ్ స్టేజ్ వెళ్ళి ఆ స్టేజ్లో ఉండటం వల్ల ఎప్పుడు మార్కెట్లో మేము ఎప్పుడు ఉంటాం. మేము పండించిన ఆకుకూరలు మాకు సిటీలో ఆర్గానిక్ స్టోర్స్ పంపిస్తామండి. వాళ్ళు మా దగ్గర నుంచి కొంతమంది సింగపూర్ కూడా పంపిస్తున్నారు. మాకు మంచి క్వాలిటీ ఉండటం వల్ల వేరే ఇతర దేశాలకు కూడా వెళ్తుంది. దానివల్ల మాకు మంచి బెనిఫిట్ ఉంటుంది. మాకు మొత్తం ల్యాండ్ ప్రిపరేషన్ కానీ, రెంట్ కానీ, పైపులు కానీ, ప్లస్ మాకు 1 లక్ష అయిందండి ఖర్చు. మాకు మంత్లీ ఒక 80,000 వరకు దీని మీద ఆదాయం వస్తుంది. ఈ లేబర్ ఖర్చు కానీ, సీడింగ్ ఖర్చు కానీ, ట్రాక్టర్ ఖర్చు కానీ ఇవన్నీ పోను ఒక 40,000 వరకు మాకు ఉంటాయండి. ప్లస్ ఆర్గానిక్ స్టోర్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి వాళ్ళే తీసుకెళ్తారు. దానివల్ల మాకు దాని యొక్క ఆ కోరకున్న అదే మన ఆర్గానిక్ కొన్ని డిమాండ్ వల్ల వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మేము ఈ పుదీనా స్టార్ట్ చేసి దాదాపు 1 ఇయర్ అవుతుందండి పెట్టి. మామూలుగా బయట మొక్కలు తెచ్చుకొని మేము నాటుకున్నాము. ఇది మొత్తం విస్తీర్ణం ఒక 15 సెంట్ ఉంటుంది, 15 సెంట్ ఉంటుంది. ఈ నాటుకున్నాక 2 మంత్స్కి ఫస్ట్ కటింగ్ వస్తుందండి. 2 మంత్స్కి ఇది మామూలుగా దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే పచ్చపురుగు ఒకటి వస్తుంది బాగా, ప్లస్ దోమ, పేను బంక దీనికి సమస్యలు. దీనికల్ల మేము ఇచ్చే గ్రోతింగ్ ఏంటంటే ప్రతి 1 మంత్కి ఒకసారి పేడ నీళ్లు కలిపేసి ఇచ్చేసేస్తాం. జీవామృతం కాకుండానే మామూలుగా కొత్త పేడ నీళ్లు కలిపించినా కూడా బ్రహ్మాండంగా వస్తుంది. దీనికల్ల పేడ నీళ్ళే దీనికి మంచి ఫుడ్ అనమాట. దీనికి పేడ, వాటరు. ఈ పుదీనా మేము వేరే ఆర్గానిక్ ఫామ్లో తెచ్చుకున్నాము. ఇక్కడే లోకలే దొరుకుతూ ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చుకుని మేము మామూలుగా నాటుకున్నాము. అది నాటడం ఎలాగో చూద్దాం మనం. ఇప్పుడు పుదీనా మనకి ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నప్పుడు మనం కొద్దిగా మనం ఉన్న గొర్రె ఎరువులు కానీ, అదే కంపోస్ట్, గేదె ఎరువు కానీ ఫస్ట్ అది వేసుకున్నాక దుక్కి దున్ని రోటరైజ్ చేసినాక మొత్తం చదరం చేసుకుని ఒక 1/4 సెంట్ మడిగా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇప్పుడు మామూలుగా వరికి దమ్ము నీళ్ళు ఎలా పెడతామో ఫుల్గా ఒక మడిలో ఆ విధంగా ఫుల్గా వాటర్ పెట్టినాక మొత్తం సదరం చేసుకోవాలి మడిని. మనం ఇలా ఈ దీన్ని ల్యాబ్లో ముంచుకుని, ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటారు, మనం ఒక 5 లీటర్స్ నీళ్ళలో ఒక 50 ml వేసుకున్న ల్యాబ్ దాంట్లో మనం విత్తన శుద్ధి చేసుకుంటే ఇదే దాన్ని ముంచుకుంటే భూమి నుంచి వచ్చే తెగుళ్ళు వరకు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాక మనం ఇలా నాటుకుంటే మొక్క హెల్దీగా పెరుగుతుంది బాగా. ఈ విధంగా వరి ఎలా నాటేసుకుంటాం అలా. ఈ 2 డేస్ ఇవాళ 22 డేస్ ఇది.
దీనికల్లా మేము చేసింది ఏంటంటే పత్తి నూనె ఆమదం ప్లస్ జీవామృతం కలిపిస్తుందండి. తెల్లదోమ పచ్చదోమ ఉంటుంది ప్లస్ సాయిల్ బోన్ డిషెస్ కూడా ఉంటుంది. అంటే మొక్క చనిపోతూ ఉంటుంది, పెరిగినాక కూడా చనిపోతూ ఉంటుంది. మనం కొద్దిగా ఇంగువ ల్యాబ్ ట్రీట్మెంట్ చేసుకుంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది, కొంచెం మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది ఉంటుంది. దీనికి సేమ్ అండి, పత్తి నూనె ప్లస్ ఆముదం ప్లస్ జీవామృతం మూడు కలిపిస్తం వల్ల ఈ గ్రీనిష్ వస్తుంది. కంటిన్యూటీ ఉండటం వల్లనే ఈ గ్రోతింగ్ ఉంటుంది. 30-35 డేస్లో అండి ఇది కటింగ్. ఇది పాలకూర అండి, వెరైటీ గోల్డెన్ సీడ్ వేస్తామండి. ఇది 30-35 డేస్కి కటింగ్ వస్తుంది. ఇది ఆల్రెడీ సెకండ్ కటింగ్ అండి. దీనిలో వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే ఆకుమచ్చ తెగులు. ఇది ఆకుమచ్చ తెగులు అంటే ఇది ఆకుమచ్చ తెగులు. ఇది దీనికి పూర్తిగా కంట్రోల్ చేయాలంటే పాలు ప్లస్ బేకింగ్ సోడా ఇంగువ ప్లస్ మన ల్యాబ్ నాలుగు కలిపి చేస్తే చాలా వరకు పూర్తిగా కంట్రోల్ అవుతుందండి. దశపర్ణ కషాయం వాడుకుంటే మనకు పూర్తిగా కంట్రోల్ అవుతుంది. సేమ్ అండి, ఇది కూడా మనం కొంత వేపపిండి కూడా వాడుకుంటాం. దీనికి మన భూమికి ఇచ్చేటప్పుడు జీవామృతం వాటర్ ద్వారా పారిస్తాం. ఇది ద్రవజీవామృతం అండి. మాకు ఆవు లేదు, పక్కన గుబ్బపాల్ రెడ్డి గారని ఇక్కడ ఆవు ఉంది, నాటు ఆవు, ఆయన ఇస్తాడు. మా ఆవు మాత్రం పేడ ఆయన ఇస్తాడు. తీసుకొచ్చుకుని మేము చేస్తాం. ఇది 100 లీటర్ డ్రమ్మే కాబట్టి 5 కేజీలు పేడ, 5 కేజీలు మూత్రం, 1 కేజీ పప్పుల పిండి, గుప్పడి పొట్టమన్ను వేసి 48 అవర్స్ ఉంటే మనకు తయారవుతుంది. ఇది మాకు మనకి జీవంతో స్ప్రే చేసుకుంటూ ఉంటాము. ప్లస్ పాలకూరకైతే వాటర్ ద్వారా ఇస్తాము. మిగతా వాటికైతే మాకు స్ప్రింక్లర్ సిస్టమ్ కాబట్టి మేము జిమ్ముతాము 10 రోజులకోసారి, వారం 10 రోజులకోసారి. ఈ జీవామృతం మాకు మామూలుగా భూమిలో ఇవ్వడం వల్ల మా బ్యాక్టీరియా ఎక్కువ డెవలప్ అవుతుంది. వానపావులకు మంచి ఆహారం, మొక్కకి పోషకాలు అందిస్తుంది. పాలకూరలో ఎక్కువ ఆకుమచ్చ తెగులు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. పాలకూర ఒకటి, ప్లస్ పుదీనాలో ఉన్న బూడిద తెగులు సమస్య, ప్లస్ ఆకుమచ్చ సమస్య. దానికి మనకి మామూలుగానే దొరికే, మనకి ఇంటి దగ్గర దొరికే, మనం తయారు చేసుకునేవి చెప్తాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే దానికి కావాల్సినవి 50 లీటర్లో 1 లీటర్ పాలు, 100 గ్రాముల బేకింగ్ సోడా, అంటే తినే ఉప్పు అంటారు, తినే సోడా అంటారు అది, అంటే కిళ్ళిల్లో వాడతారుంది. ప్లస్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ ల్యాబ్ అంటాము ఇది, అది ఒక 100 ml. ప్లస్ దశపర్ణ కషాయం ఒక 1/2 లీటర్ నుంచి 30 లీటర్ వరకు వాడుకోవచ్చు 50 లీటర్లకి. ప్లస్ కొంచెం జీవామృతం ఇంకా 3-4 లీటర్స్ వరకు. అటు పసుపు ఒక 30 గ్రామ్స్. ఇది మనం ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ పాలు పోసుకుంటాం అండి ఫస్ట్. 50 లీటర్ల వాటర్లో 1 లీటర్ పాలు. ఆవు పాలు అయితే ఇంకా మంచిది. తినే సోడా ఒక 100 గ్రాములు, బేకింగ్ సోడా అంటారు దీన్ని, ల్యాబ్ లాక్టిక్ యాసిడ్ ల్యాబ్ 100 ml. ప్లస్ దశపర్ణ కషాయం జీవామృతం 3-4 లీటర్స్. పసుపు ఒక 30 గ్రామ్స్, 20-30 గ్రామ్స్ వరకు మనం పసుపు యాడ్ చేసుకుంటాం. ఇది మనకి గ్రోతింగ్గా పనిచేస్తుంది, ప్లస్ ఆకుమచ్చను కంట్రోల్ చేస్తుంది. ఆర్గానిక్ యొక్క కన్జంప్షన్ పెరగటం వల్ల, ప్రజల్లో అవేర్నెస్ రావటం వల్ల ఈ ఆకుకూరలకు కూడా మంచి డిమాండ్ ఉంది. దానివల్ల హెల్త్ ఇంపార్ట్మెంట్ వల్ల మనకి ఆకుకూరలు లాభదాయకమేనండి. కాకపోతే వర్షాకాలం కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా మనం దాన్ని సరి చేసుకుని చేసుకోవాలి. అంటే కొద్దిగా సాల్ట్ ప్రకారం వేసుకుంటే ఇబ్బంది ఉండదు అని. ఆకుకూరల వల్ల మంచి ఆదాయమే, కాకపోతే ఆర్గానిక్ వల్ల ఇంకా కొంచెం కొద్దిగా 1 రూపాయి ఎక్కువ రావచ్చు. మాకు ఆకుకూరలో ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా తేలికైపోయింది. ఈ కేఎస్ఎన్ఎం డ్రిప్ వల్ల మాకు స్ప్రింక్లర్ లాగా జిమ్ముతూ ఉంటుంది.
దీని వల్ల మనకు మొడలు కొట్టుకునే ప్రాబ్లం లేకుండా పోతుంది. ఒకసారి దున్నేసి చదరం చేసేసి విత్తనం వేసేసుకుంటే మాత్రం మాకు నీళ్లు పెట్టడం చాలా వరకు సేవ్ అవుద్ది.